స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. మరోవైపు జనసేన పార్టీ పనుల్లోనూ బిజీగా ఉండడంతో పవన్ నెక్స్ట్ సినిమాపై వార్తలు స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తర్వాతి సినిమాని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మాణంలో ఆర్టీ నేసంతోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా కెమెరామెన్ నుండి డైరెక్టర్ గా మారిన సంతోష్ శ్రీనివాస్ పేరు కూడా వినబడుతుంది. కందిరీగా, రబస, హైపర్ మూవీస్ తో మాస్ ని మెప్పించాడు సంతోష్. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ఓ స్టోరీ ప్రిపేర్ చేశాడంట. ఈ సినిమాని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాకే పవన్ సంతోష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంట. అయితే ఇది తమిళ్లో ఇళయ దళపతి విజయ్ హీరోగా చేసిన తెరీ సినిమాకి రీమేక్ అని కూడా అంటున్నారు. పవన్ చేసిన కాటమరాయుడు కూడా అజిత్ వీరం రీమేకే. తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్ చేశారు. తెరీ కూడా పోలీస్ పేరుతో రిలీజ్ అయింది. దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వస్తుంది.